BJP की ఎప్పుడు తగ్గఫర్ కొట్లాటనే ఉంటది వీళ్ళు తెలంగాణ నేల్తున్నోళ్ళు వాళ్ళు దేశాన్ని నేల్తున్నోళ్ళు సెంటర్ ఓల్ ఏమిస్తలేరని కార్ లీడర్లు మస్తు పైసలు పంపిస్తున్నారని కమలం లీడర్లు సందు దొరికితే చాలు మీరు అట్లా మీరు ఇట్లా అని పొట్టు పొట్టు తిట్టుకుంటారు పంచాయతీలకు సీఎం సార్ వచ్చింది చాలా తక్కువ కానీ ఇప్పుడు సీదా పెద్ద సారే దిగిండు వరి పంటలు పెట్రోల్ రేట్ల మీద ఎట్లా లడాయి నడిచిందో చూడురిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదించినప్పుడు ఓటింగ్ లో నువ్వు పాల్గొంటావా తెలంగాణ కోసం బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటేయలేవు అంటాడు ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ఉద్యమం చేసిన నీ ఊసెక్కడిది నీ అడ్రస్ ఎక్కడిది అసలు నువ్వు ఇవ్వని తెలిసి రాష్ట్రంలో అర్థంలో గుట్టనెక్కలెక్క దుండబోతులక తప్ప పైసలు చైనాలు పెట్టి చైనాతో పని ముడుచుకుంటావా నువ్వు కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నాడట పోయి చైనాలు అంటే ఏందన్నాడు తల లేదు తోకలేదు పద్ధతి లేదు పాడు లేదు తెలంగాణని దోశగా తింటున్నావు రాక్షసుడా నువ్వు నీ కొడుకు నీ బిడ్డ నేను పోయి సూట్ కేజీలు ఇచ్చినాను సూట్ కేజీలు ఇచ్చేది మీరు ఇలా దేశంలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏదండి ఎలక్షన్లలో మూర్ఖుడివి దేశద్రోహి #1 దేశద్రోహి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పు లేకుండా రాజామయ్య అంటే బీజేపీ దేశంలో దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ ఏమన్నా గట్టిగా ఎవరు మాట్లాడితే వాడు దేశద్రోహి తెల్లార వరకే 62 లక్షల ఎకరాలు వరి సాగైంది చూపెట్టు ఫస్ట్ 6 హెలికాప్టర్లు పెడతా ఒకటి కాదు ఒక 5 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద ఎంత 10 రూపాయలు తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం పెంచింది కొండంతా తగ్గించింది పిసరంతా వ్యాట్లో మేము ఒక నయా పైసా రూపాయి కాదు నయా పైసా కూడా పెంచలేదు వ్యాట్ దాదాపు 5% పెంచినట్టు రుజువైంది తక్షణమే 5% తగ్గించాలి ధర దీనికి అర్థమవుతుంది అది ఇంగ్లీష్ హిందో వస్తుందా ఢిల్లీలో ఏం మాట్లాడతారో తెలుస్తుందా ఈ మనిషికి నాకు ఇంగ్లీష్ హిందీ రాదు కదా ఆయన తెలుగులో బూతులు తింటాడు ఇంగ్లీష్లో బూతులు తింటాడు మహామహా రాకాసులతో కొట్లాడిన వాళ్ళు ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం పనులు ఎర్ర చేస్తే భస్మం అయిపోతావు నంచుకొని తింటాం బిడ్డ అని ఇందూరు ప్రజలు నీ బిడ్డకి పట్టించిన గతికి 10 ఇంతలు ఎక్కువ దరిద్ర గతి తెలంగాణ ప్రజలు నీకు పట్టించే రోజు దగ్గరలున్నది దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి ఆట్రాసిటీ చట్టాన్ని పట్టుకుని ఒక విధవ లొటపీస్ చట్టం ఉంటాడు ఎవరు లొటపీస్ చట్టాలు గౌరవం లేదు ఏంది లొటపీస్ అన్న కేసు లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్టివిటీ అంటే తీర్మానం వల్ల లొటపీసు అన్న మాట మీద కేసు అన్నట్టు దాని మీద బెయిల్ రానియకుండా పోలీస్ యంత్రాంగం డ్రాగ్ చేస్తుంది అన్న నువ్వు కూసున్న కుర్సీ దళితులది నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలేయాల బిడ్డ నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు కదా నేను వాస్తవం కదా అది అనేక కారణాంతరాల వల్ల నేను చేయలేదు ఆ మాట వాస్తవం దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని ఆమోదించారు నా నిర్ణయాన్ని మొదలు 63తో గెలిస్తే తర్వాత 88తో గెలిచాం కదా